దేవుని నామాన్ మహిమ కలుగునుగాక. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలకై దేవునికి వందనాలు చెల్లిద్దాం. క్యాప్స్టన్ ఆన్లైన్ ఆరాధనను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనాలు. మనమందరము కొద్దిసేపు ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలైన ప్రభా. మీ సన్నిధిలో చేరి అన్న ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ఇటు భాగ్యంకై మీకు వందనాలైన ప్రభా. గడిచిన ప్రభా 11 నెలలు ప్రభా మీరు కాపాడారనైనా ప్రభా, చివరి దినంలో ఉన్నాంనైనా ప్రభా. ప్రభా మీ కృపతో ప్రభా ఇన్ని మంత్స్ ప్రభా కాపాడినందుకు మీకు వందనాలు నాయనా ప్రభా. మీ కృపలో దాచి ప్రభా విడివక మమ్మల్ని ప్రేమించినైనా ప్రభా, ఎల్లప్పుడు మాతో ఉన్న దేవా మీకు వందనాలు నాయనా ప్రభా. ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా ఇంకొక తరుణాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయనా ప్రభా. ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావం నీకేనాయన ప్రభా. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామ మహిమ కలుగును గాక. మనమందరం కొద్దిసేపు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనందరికీ తెలిసిన పాట యేసయ్య మార్గం, యేసయ్య సత్యం, యేసయ్య జీవం అన్న పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. నమ్మిన వారందరూ ప్రకటిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. అందరు చప్పట్లు కొడదామా. ఆయనే మన సర్వము, ఆయనే మన సంగీతం. అందరం కలిసి పని. ఆయనే నా సర్వము, ఆయనే నా సమస్తము, ఆయనే నా సంగీతము. ఆనందంతో పాడేదాం, నా ప్రతి అవసరములో ఆరుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థమైన వారందరూ. నా ప్రతి అవసరములో ఆరుకొను దేవుడు నా రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడేదాం. అందరు గట్టిగా చెప్పకూడదు ఎక్కడ ఉన్నప్పటికీ, ఇంకా గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుని నామాన్ని స్తుతిస్తాం. అందరికి వచ్చిన పాట మీకు ఈ పాట తెలిసినట్టయితే మాతో పాటు కలిసి పాడండి. తెలుగు పైన మాతో పాటు పాడొచ్చు. ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని గణపరుస్తాం. యుగ యుగములకు రాజువైన యేసయ్య,
ఆత్మతో నన్ను నింపుమా. యుగయుగములకు రాజు అయిన యేసయ్యా, నీ శక్తితో నన్ను నింపుమా. నీకై జీవించేదాను, నిన్నే స్తుతించేదాను. నీ గొప్ప ప్రేమనే ప్రకటించెదు తుది వరకు. నీకై జీవించేదాను, నిన్నే స్తుతించేదాను. నీ గొప్ప ప్రేమనే చెప్పకూడదామా? దినదినం అనుదినమున నా ప్రాణమా, నీ వాక్యములోని మాధుర్యమే వివరింపుమా. దినదినం అనుదినమున నా ప్రాణమా, నీ వాక్యములో నన్ను స్థిరపరచుమా. నిన్నే స్తుతించేదాను, నీ గొప్ప ప్రేమనే ప్రకటించెదు తుది వరకు. నీకై జీవించేదాను, నిన్నే స్తుతించేదాను. నీ గొప్ప ప్రేమనే ప్రకటించెదు తుది వరకు. నీకై జీవించేదాను, నిన్నే స్తుతించేదాను. నీ గొప్ప ప్రేమనే ప్రకటించెదు తుది వరకు. నీకై జీవించేదాను, నిన్నే స్తుతించేదాను. నీ గొప్ప ప్రేమ అందరు కలిసి పాడదామా. నీకై జీవించేదాను, ప్రకటించెదాను నీకై వరకు. నీకై జీవించేదాను, నిన్నే స్తుతించేదాను. నీ గొప్ప ప్రేమనే ప్రకటించెదాను తుది వరకు. అందరు గట్టిగా చెప్పకూడదు, ఇక్కడ ఉన్నప్పటికీ ఇంకా గట్టిగా చెప్పకూడదమ్మా. హల్లెలూయా. ఎంతమంది చెప్పకండి శాంతగా సమయన్న. నీకై జీవించదు నీసయ్యా, నిన్నే స్తుతించదు, నిన్నే కొనియాడదును. ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి అంధకారంలో ఉన్నా, మన జీవితాన్ని మార్చే దేవుడు, నిజమైన దేవుడు ఆయనే కదా. మన రెండు చేతులు పైకెద్ది కొద్ది క్షణాలు ఆయన నామాన్ని స్తుతిస్తామా. ఆయన నామాన్ని కానీ ప్రతి ఎక్కడ ఉన్నప్పటికీ రెండు చేతులు పైకెత్తి మీ సొంత మాటలతో మీ స్వరాన్ని పైకెత్తి స్తుతిస్తాం. మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అది పట్టించుకోకుండా ఆయన సన్నిధిలో నాట్యం ఆడచ్చు, పాటలు పాడచ్చు, ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కానీ ప్రతి ఎక్కడ ఉన్నప్పటికీ ఆయనతో మాట్లాడుచు చెప్దామా. నీ సన్నిధిలో సయ్యా సంతోషము, నీ సన్నిధిలోనే సమాధానము. మీ కొరకే మేము జీవించదము, కొన్ని ఆడేదనే సయ్యా అని పాడదామా. ఎక్కడున్నప్పటికీ కొద్ది క్షణాలు ఆయన ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఆయన సన్నిధిలో గడుపుదాం. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగిన వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము.
కలిసి పాడదామా నీ సన్నిధిలో. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలోనున్న వారికి స్వాతంత్రము. Yesaya, 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 Yesaya.
ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చా. అందరు కలిసి చెప్దామా, ఇక భయమే లేదు. అవును యేసయ్యా, దిగులే లేదు యేసయ్యా. నీ సన్నిధిలో నేనుంటే చాలు. భయమే లేదసయ్యా, దిగులే లేదసయ్యా, నీ సన్నిధిలో మేముంటే చాలేసయ్యా. పరిశుద్ధుడా, మీకే మీకే ఈ స్తుతి ఆరాధన మీ పాదాల చెంత చేర్చున్నాము. మాతో మాట్లాడండి సయ్యా. ప్రతిరోజున ఇలాగను ఆరాధించడానికి, నీ వాక్య వినడానికి సహాయం చేయమని కోరుతాం పరిశుద్ధుడా. మేము ఆరాధిస్తుండగా పరిశుద్ధుడా మాతో మాట్లాడు, మా జీవితాలను మార్చమని కోరుతున్నాం పరిశుద్ధుడా. మాకు మీ సన్నిధులు ఉంటే చాలేసే, ఇంకేం అవసరం లేదేసయ్యా. ఏ తిగులు లేదు, ఏ భయం లేదేసయ్యా. ఓహో పరిశుద్ధుడా, మా జీవితాలు మీ చేతిలో అప్పగిస్తున్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మాకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు. మాకిచ్చిన తలాంపును బట్టి మీకే స్తోత్రాలు. మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే స్తోత్రిస్తున్నాం. మా ప్రతి అవసరతను మీ చేతిలో అప్పగిస్తున్నాం, మీ సన్నిధిలో చేర్చుచున్నాం యేసయ్యా. మా ప్రార్థన ఆలకించండి, మా జీవితాల్లో మార్చండి, మమ్మల్ని ఇంకా బలపరచమని కోరుతున్నాం పరిశుద్ధుడా. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో గడపడానికి ఆ గొప్ప భాగ్యాన్ని ఇవ్వమని కోరుతున్నాం పరిశుద్ధుడా. మమ్మల్ని ఎన్నుకుని ఉన్నారు యేసయ్యా. మీ రక్తం చేత మా పాపాలన్నింటిని కడిగి వేశారు యేసయ్యా. దాన్ని బట్టి మీకే స్తోత్రాలు, మీకే స్తుతి ఆరాధన అర్పిస్తున్నాం. ఇచ్చిన ఆరాధన మీ పాదాల చెంత చేర్చుచు యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం ఇక్కడ ఉన్నప్పటికి. చక్కటి సన్నిధిలో మనం గడిపాం కదండి, ఎంత అమూల్యమైన ఆయన సన్నిధి. కొద్ది క్షణాలు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మాతో కలిసి ఆరాధన పాల్గొంటున్నందుకు, ఈ సర్వీస్లో పాల్గొంటున్నందుకు దేవునికి నామానికి స్తుతి కలుగునుగాక. ఈ క్షణంలో మనం దేవుని మాటలు విందాం. ఆయన మాటలు విని మన జీవితాన్ని
ఆయన సన్నిధిలో పెడుతూ ఆయనను ఆరాధిస్తాం. ఇది వాక్య సమయం. ప్రైజ్ లార్డ్. చక్కటి ఆరాధన సమయంలో మన సమయాన్ని గడిపాం కదండి. ఇప్పటివరకు చక్కటి పాటల ద్వారా దేవుని ఆరాధిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ, ఆయన నామాన్ని పైకెత్తుతూ సమయాన్ని గడిపాం. మంచిది. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. ఈ సాయంకాలం దేవుని సన్నిధిలో ఈ ఆన్లైన్ తెలుగు ఆరాధనని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మీ ఈ కామెంట్ సెషన్లో ఆ ప్రాంతం పేరు కనుక మీరు రాసినట్లయితే మాకు చాలా సంతోషం. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఆ కామెంట్ సెక్షన్లో మీరు రాసి మాకు పంపించండి. అలాగే ప్రైజ్ పాయింట్స్ ఏదన్నా దేవుణ్ణి ఆరాధించే లేదంటే దేవునికి కృతజ్ఞత తెలిపే విషయాలు ఏమన్నా మీ జీవితంలో దేవుడు చేసినట్లయితే వాటిని కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు రాసి మాకు పంపించినట్లయితే చాలా సంతోషం. మేము కూడా మీతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి అని ఆశపడుతున్నాం. మంచిది. ప్రియ దేవునిబిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. వాక్య భాగానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాలం మరొకసారి నీ సన్నిధిలో సమయాన్ని గడిపే చక్కటి తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు. నీవు మహోన్నతుడవు తండ్రి, సర్వాధికారివి, సర్వసృష్టికర్తవు. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన దేవా, నీకు వందనాలు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, మా జీవితంలో మీరు చేస్తున్న అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. తండ్రి, నీ వాక్యము మా జీవితంలో మీరు బహుకరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని తండ్రి మేము ధ్యానిస్తుండగా శ్రద్ధతో తండ్రి వినగలిగే చెవులు, గ్రహించే హృదయాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము అనేక సందర్భాల్లో మా జీవితాన్ని వెలిగించేది, ధైర్యపరిచేది తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచేది నీ వాక్యం. నీ మాటల్ని తండ్రి మీరు మరొకసారి మీరు మా జీవితంలో మీరు బహుకరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని చదవలేక అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో తండ్రి నీ బిడ్డలు తండ్రి ఎన్నో శ్రమలు గుండా, ఎన్నో తండ్రి ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పటికీ తండ్రి నీ వాక్యాన్ని చదివే, ధ్యానించే స్వేచ్ఛని మీరు మాకు ఇచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ఈ ముందున్న సమయాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాం. నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని సరైన మార్గంలో తండ్రి సరైన త్రోవలో నడిపించే విధముగా నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు. ముందున్న సమయాన్ని నీ పాదాలు చెంత పెడుతూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సాయంకాలం మీ ముందుకి నేను ఒక వాక్య భాగాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాను. మనందరికీ చాలా సుపరిచితమైన కీర్తన గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ కీర్తన అనేక సందర్భాల్లో, మరి అనేకమైన ప్రాంతాల్లో ఆశీర్వాదాల గురించి మాట్లాడాలన్నా, లేదంటే దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ధ్యానించుకునే కీర్తన గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. 128వ కీర్తన. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ఈ అధ్యాయాన్ని మీరు చూడాలని ఆశపడుతున్నాను. ఈ అధ్యాయం చాలా చిన్నది, 6 వచనాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 6 వచనాల్లో నుంచి అనేకమైన గొప్ప పాఠాలని మనం నేర్చుకోవచ్చు. ఈ 6 అధ్యాయాల్లో దేవుడు ఏమై ఉన్నాడో, లేదంటే దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా ఉంటారు, వారి మాత్రమే కాదు కానీ వారి వంశం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కూడా మరి ఈ యొక్క కీర్తనలో మరి వ్రాయడం మనం చూస్తాం. అయితే ఈ వచనాలన్నీ కూడా మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకున్నట్లయితే దేవుడు నా జీవితంలో నేర్పించిన పాఠాలని మీకు కూడా నేను నేర్పించాలి, లేదంటే మీతో పాటు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఈ కీర్తన ప్రారంభంతో ఈ కీర్తన మొదటి అధ్యాయం
మొదటి వచనంలో ఏ విధంగా ప్రారంభమవుతుందో మనం చూసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారందరూ ధన్యులు అని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ కీర్తన గురించి ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. అయితే ఈ కీర్తన అంటే 120వ కీర్తన నుంచి 134 కీర్తన వరకు మీరు చూసినట్లయితే యూదులు యెరూషలేము దేవాలయానికి వెళ్ళే మార్గంలో పాడుకునే పాటలు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే ఈ కీర్తన యొక్క గ్రంథకర్త ఎవరు కూడా మనకి ఎవరు రాశారనే విషయాన్ని కూడా మనకి అక్కడ మరి రాయబడలేదు. కానీ దేవుడు ఏమై ఉన్నాడో లేదంటే దేవుని కార్యాలు ఎంత గొప్పవి, దేవుని పట్ల భయభక్తిని కలిగిన వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఆరు వచనంలో మనం చూసుకోగలుగుతాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మనకు కలిగే ఆశీర్వాదాలు లేదంటే మేలులు అనేకములు అనే విషయాన్ని ఆ యొక్క రైటర్ అక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నా యొక్క మెసేజ్ టైటిల్ ఏంటి అనంటే భయభక్తి కలిగిన జీవితం. భయభక్తి కలిగిన జీవితం కనుక మనకు ఉన్నట్లయితే ఎవరి పట్ల భయభక్తి కలిగి జీవించాలి అనంటే దేవునికి గనక మనం భయము భక్తి కలిగి జీవించినట్లయితే మన జీవితం ఎలా ఉంటుంది, మన జీవితం ఏ విధంగా ఫలభరితంగా ఉంటుంది, అలాగే మనం ఏ విధంగా ఆశీర్వదింపబడతాం, మేలులతో ఏ విధంగా మన జీవితం నిండి ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు అంటున్నాడు. మొట్టమొదటిగా వ్యక్తిగతమైన ఆశీర్వాదాల గురించి మనం దీనిలో చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. ఇంగ్లీష్లో ధన్యులు అని తెలుగులో ధన్యులు అని రాయబడింది. ఇంగ్లీష్లో దాన్ని బ్లెస్డ్ ఆర్ దోస్ అని అంటాడు. అంటే బ్లెస్డ్కి ఇంకొక అర్థం ఏంటంటే హ్యాపీ, సంతోషం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే వారందరూ కూడా సంతోషంగా ఉంటారు అని దానికి అర్థం. ధన్యులు అని అంటే వారు దీవించబడతారు, వారు సంతోషంగా ఉంటారు వారి జీవితంలో అనే విషయాన్ని మనం అక్కడ గ్రహించవచ్చు. అయితే ఒక ఇంకొక వాక్య భాగాన్ని కూడా నేను మీకు చూపించాలని ఆశపడతాను. సామెతలు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటే జ్ఞానమునకు మూలము అంటున్నాడు సొలొమోను భక్తుడు. పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే వివేచనకు ఆధారం అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన వారందరూ కూడా జ్ఞానమునకు మూలం అనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన వారికి దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడు అనే విషయాన్ని అక్కడ మనకి అనే విషయం అక్కడ మనకి తేటగా కనబడుతుంది. భయభక్తులు అనగానే మనం ఏదో బానిసగా ఒక బానిస తన యజమాని దగ్గర ఎలా భయపడతాడో అలా భయపడ ఉండాలి అనే భ్రమలు అనే ఉద్దేశంతో చాలామంది ఉంటాం. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం అనే దానికి అర్థం ఏంటంటే దైవికమైన భయం కలిగి ఉండాలి, విస్మయంతో కూడినది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అలాగే సంతోషంతో కూడిన భయం అంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి అని అంటే ఆ ఏదో బానిసలాగా మనం భయపడకుండా సంతోషంతో ఆయన గౌరవంతో మనం ఆయనకి భయపడి ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆత్మీయమైన భయం కలిగి ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే భక్తితో కూడిన భయం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. భయము భక్తి కదండి, అంటే భక్తితో కూడిన భయం అది, అంతే తప్ప ఏదో మన జీవితంలో లేదంటే భయం కలిగించే భయం పుట్టించే అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఏదైనా ఒక జంతువును చూసినా ఏదైనా ఒక జరగకూడనిది మన జీవితంలో జరిగినప్పుడు ఏ విధంగా భయపడిపోతామో అలా కాదండి.
అలా కాకుండా మనం దేవుని పట్ల భయభక్తితో దీవించాలంటే దేవుణ్ణి గౌరవిస్తూ దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుణ్ణి ఆత్మీయమైన భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు సర్వ సృష్టికర్త అని గ్రహించి ఆయనకు భయపడాలి. దేవుడు సర్వాధికారి అనే విషయాన్ని గ్రహించుకుంటూ మనం ఆయన పట్ల భయభక్తితో కలిగి ఉండాలి. అలాగే దేవుడు దేవుడు నన్ను ప్రేమించేవాడు, నాకు విమోచన జీవితాన్ని కలిగజేసేవాడు ఆయనే, నన్ను క్షమించేవాడు కూడా ఆయనే అనే విషయాన్ని కూడా మనం గ్రహించుకొని ఆయన పట్ల భయభక్తి కలిగి ఉండాలి. అంతే మాత్రమే కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అనే విషయాన్ని కూడా మనం పరిగణనలో తీసుకొని అది జ్ఞాపకం ఉంచుకుంటూ ఆయన పట్ల భయభక్తి కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన జీవించిన జీవన శైలిని బట్టి, అలాగే ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ, ఆయన చిందించిన రక్తాన్ని మన జ్ఞాపకం ఉంచుకుంటూ, ప్రతి రక్తపు బొట్టు మన పాపపు జీవితాన్ని కడిగి వేసింది అనే విషయాన్ని గ్రహించుకుంటూ జ్ఞాపకం ఉంచుకుంటూ ఆయన పట్ల భయభక్తి కలిగి జీవించాలి అనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ఆయన పట్ల భయము భక్తి కలిగి జీవించాలి అనే విషయాన్ని గ్రహించుకోవాలి. అంతే తప్ప బానిస ఏ విధంగా భయపడతాడో అలా భయపడడం కాదు, ఆయన పట్ల గౌరవపూర్వకమైన భయం కలిగి మనం జీవించాలి. అలాగే కీర్తనలు 34:8-9 కనుక మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించినరుడు ధన్యుడు అంటున్నాడు. అలాగే యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు అని అంటున్నాడు కీర్తనకారుడు. ఎంత గొప్ప మాట కదండి, ఇది గొప్ప వాగ్దానం మన జీవితంలో. ఈ వచనం కనుక జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి అని అంటే అనుభవించండి ఆయన్ని. ఆయన ఉత్తముడని ఎలా తెలుస్తుంది అంటే ఆయన చేసే కార్యాలని ఆయన పట్ల భయభక్తి కలిగి జీవిస్తే, ఆయన మన జీవితంలో చేసే కార్యాలని మనం అనుభవిస్తూ రుచి చూచి తెలుసుకొనడి అంటాడు. అంతే కదండి, ఏదైనా వంటకం బాగుంది అని అంటే దాన్ని మనం రుచి చూసిన తర్వాత తెలుస్తుంది దాని యొక్క గొప్పతనం ఏంటో, ఆ యొక్క ఆ వంటకం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మన రుచి చూస్తేనే తెలుస్తుంది. అలాగే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు ఏమై ఉన్నాడో, ఎవరు దేవుడు మన జీవితంలో ఎవరో మనం తెలుసుకోవాలనంటే ఆయనను మనం రుచి చూడాలనంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించుకొని ఆయనను ఆశ్రయిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలని మనం స్వీకరిస్తూ అలాగే ఆయన చేసిన అద్భుత కార్యాలను అనేక మందికి చెప్పడమే ఆయన రుచి చూడటం అనేది. కాబట్టి ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవా, నీవు తప్ప నాకు ఇంకా ఎవరు లేరయ్యా, నాకు ఆశ్రయం నీవే. నాకు ఆపదలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నాకు కష్టం కలిగినా నేను నిన్నే ఆశ్రయిస్తాను అనే వ్యక్తి ధన్యుడు అంటున్నాడు కీర్తనకారుడు. అలాగే ఇంకో మాట, చక్కని మాట అంటున్నాడు, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలును కొదవలేదు, ఏమీ కొదవలేదు అంటాడు. అంటే నీకు సమస్తము అనుగ్రహిస్తాడు ఎప్పుడు ఆయన పట్ల మనం భయభక్తి కలిగి జీవించినట్లయితే. దేవుని పట్ల మనం భయభక్తి కలిగి జీవించినట్లయితే మనకి మన జీవితంలో ఏది అవసరమో ఆ టైంకి దేవుడు అలా అనుగ్రహిస్తాడు మనకి. మనం కొన్నిసార్లు నా జీవితంలో చాలా అలాంటి అనుభవాలు చాలా నేను అనుభవించాను. నా హృదయంలో ఒక ఆశ కలిగి ఉంటుంది, నా అది నేను కలిగి ఉంటే నాకు చాలా బాగుంటుంది. ఉదాహరణకి ఒక చక్కటి బైక్ నేను కొనుక్కోవాలి, నాకు చాలా ఇష్టమైన బైక్ నేను కొనుక్కోవాలి అని నేను ఆశపడ్డాను, తప్పలేదు. కానీ ఆ దానికోసం నేను నా యొక్క శ్రమ, లేదంటే నా యొక్క ధనాన్ని వెచ్చించి, లేదంటే అప్పులు చేసి దాన్ని సంపాదించుకునే అవకాశం, స్వేచ్ఛ నాకుంది. కానీ టైం వచ్చినప్పుడు దేవుడే ఇస్తాడులే,
నాకు అనే ఆ ఉద్దేశంతో గనక నేనున్నట్లయితే నాకు ఆ యొక్క వాహనము ఏ టైంలో ఎప్పుడు అవసరమో అదే టైంకి దేవుడు అనుగ్రహిస్తాడు. అద్భుత రీతిగా, ఊహించని రీతిగా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. అలాంటి అనుభవం కలిగిన జీవితం అది, దేవుణ్ణి రుచి చూడడం అంటే కదండి. నా జీవితంలో అద్భుతమైన సాక్ష్యాలు చాలా ఉన్నాయి, మీ జీవితంలో కూడా అలాంటి సాక్ష్యాలు కూడా ఉండు, అలాంటి సాక్ష్యాలు మీరు కూడా కలిగి ఉండవచ్చు కదా. ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించిన వారికి ఏమీ కొదు ఉండదు అని అంటున్నాడు. ఈ జీవితంలో నా జీవితంలో కొదు ఉండకూడదు అని అంటే ఆయన పట్ల మనం ఎలా జీవించాలంట, భయభక్తులతో మనం జీవించాలి. ఇప్పుడు దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించినట్లయితే ఆ వ్యక్తి, ఆ పురుషుడు కానీ ఆ స్త్రీ కానీ ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని రెండవ వచనంలో మనకి మనం చదివినట్లయితే రెండవ వచనంలో మనకు కనబడుతుంది. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన వారు నిశ్చయముగా అంటే ఖచ్చితముగా నీ చేతి కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా గూఢమైన అర్థం కలిగి ఉంటుంది. ఈరోజు చాలామంది వారి చేతి కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. వారు సంపాదించిన సంపాదన వారు మరి సంతృప్తిగా అనుభవించలేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఎందుకనంటే దేవుని పట్ల భయము భక్తి లేని జీవితాలు ఉన్నాయి కాబట్టి. దేవుని పట్ల భయము భక్తి భయము భక్తి ఉన్నట్లయితే వారి కష్టార్జితంలో దశమభాగం దేవునికి ఇస్తారు. అలాగే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వారు ముందంచు వారి ధనాన్ని కానీ సమయాన్ని కానీ వెచ్చిస్తారు. అలాగే వారు వారి కష్టార్జితాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలో అనే జ్ఞానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే కదా ఇందాక మనం చదువుకున్నాం, దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. గాడ్ విల్ గివ్ అస్ విజ్డమ్. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మన కష్టార్జితాన్ని ఏ విధంగా అనుభవించాలో దేవుడే మనకు నేర్పిస్తాడు. కొంచెం జీతమైనా నీకు అది సంతృప్తిగా సరిపోతుంది. ఎప్పుడు దేవుని పట్ల మనం సరైన దృక్పథం కలిగి జీవించినట్లయితే, భయభక్తి కలిగి మనం జీవితాలు ఉన్నట్లయితే, చాలామంది చాలా గొప్పగా సంపాదించుకుంటారు. వారి సాలరీస్ అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి, కానీ దాన్ని ఎలా వెచ్చించాలో అనే విషయంలో చాలామంది విఫలమైపోతుంటారు. అనవసరమైన ఖర్చులు లేదంటే అనవసరమైన మరి వస్తువుల మీద కానివ్వండి లేదంటే ఏదైనప్పటికీ కూడా వారికి ఎలా ఖర్చు పెట్టాలో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉండిపోతున్నారు. వారి చేతి కష్టార్జితాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. కానీ దేవుని పట్ల భయభక్తి కలిగి జీవించిన వారు దేవునికి క్రమంగా వారి దశమభాగాలు కానీ దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చిన వారు కొంచెమైనా సరే సంతృప్తిగా జీవిస్తారు, కొంచెమైనా సరే సాటిస్ఫాక్షన్తో జీవిస్తారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. నీవు నేను కూడా దేవుని పట్ల భయభక్తి కలిగి జీవిస్తున్నామా? మన చేతి కష్టార్జితాన్ని మనం నిశ్చయంగానే మనం అనుభవిస్తున్నామా అనే విషయాన్ని కనుక మనం గ్రహించుకున్నట్లయితే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు సరైన మార్గంలో ఉండడానికి మనం అవకాశం ఇస్తాం. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు నేను కూడా దేవుని పట్ల భయభక్తి కలిగి జీవించాలి. మన అలా జీవించినట్లయితే మన చేతి కష్టార్జితాన్ని మనం నిశ్చయంగా మనం అనుభవిస్తాం. వి విల్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ వీఆర్ ఎర్నింగ్ ఇన్ ఆర్ లైఫ్. అలాంటి జీవితాన్ని నీవు నన్ను కలిగి ఉంటాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మరి మన కష్ట సమయాలు వచ్చినా సరే ఆర్థికంగా మనకి లోటు లేకుండా మన జీవితాలు ఉంటాయి. ఎప్పుడు ఆయన పట్ల మనం భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉంటే ఇది వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు. అలాగే మనం ముందుకి మనం ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మూడవ వచనంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చెట్టు
నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును అని అంటున్నాడు. దేవుని పట్ల భయభక్తి కలిగి జీవించినట్లయితే వ్యక్తిగతమైన ఆశీర్వాదాలతో మాత్రమే కాదు కానీ కుటుంబ ఆశీర్వాదాలు కూడా నీకు వస్తాయి అనే విషయాన్ని, ఇది రెండో విషయం. కుటుంబ ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి ఎప్పుడు? దేవుని పట్ల భయభక్తి కలిగి జీవించినట్లయితే. నీ భార్య నీ లోకిట ఫలించు ఒలి ద్రాక్షవల్లి వలె ఉంటుంది అని అంటున్నాడు. అలాగే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె వాళ్ళు ఎదుగుతారు అని అంటున్నారు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో సమాధానం లేకుండా, శాంతి లేకుండా, వారి వైవాహిక జీవితం అతలాకుతలంగా మారిపోతుంది. చాలామంది క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుణ్ణి తెలుసుకున్న వారే, దేవుని పట్ల విశ్వాసంగా జీవిస్తున్న వారే, వారి కుటుంబాల్లో ఈరోజు శాంతి లేదు, సమాధానం లేదు కొంతమంది జీవితంలో. ఎందుకు అనంటే వారు దేవుని పట్ల భయభక్తి కలిగిన జీవితం జీవించకుండా, దేవుని చిత్తానుసారంగా వారి జీవితాలు మలుచుకోకుండా, వారి నిర్ణయాలు లేదంటే వారు దేవుని మీద ఆనుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకొని, వారి జీవితం మాత్రమే కాదు కానీ వారి పిల్లల జీవితం కూడా నాశనం అయిపోతుంది చాలామంది జీవితాల్లో. ఈరోజు నీ కుటుంబం నా కుటుంబం కట్టబడాలి అని అంటే కేవలం దేవుని చేతిలో ఉంది అది. దేవుని పట్ల మనం భయం కలిగి జీవించినట్లయితే ఏది సరైన మార్గమో ఏది సరైన మార్గం కాదో తెలుసుకునే వివేచన, ఆ యొక్క వివేచన కలిగిన జ్ఞానంతో కూడిన మనకి తెలివి ఉన్నట్లయితే మన జీవితాలు మాత్రమే కాదు కానీ మన కుటుంబ జీవితాలు, మన పిల్లల జీవితాలు కూడా బాగుపడతాయి. చాలామంది, చాలా కుటుంబాల్లో భార్యలు కానీ భర్తలు కానీ ఇగోస్ వల్ల లేదంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇద్దరు సంపాదించుకుంటున్నాం కదా, నేనే ఎక్కువ సంపాదించుకుంటున్నాను నీకన్నా అని ఒకరి మీద ఒకరు కాంపిటీషన్తో వారి వైవాహిక జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ భార్య నీ లోగిట మరి ద్రాక్షవల్లి వలె చిగురించాలి, జీవించాలి అని అంటే, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె మరి చిగురించాలి అని అంటే, నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇది కుటుంబ ఆశీర్వాదం, ఇది కుటుంబ ఆశీర్వాదం. 127వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కావలి దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. అలాగే మరి యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉంటే వ్యర్థమే. అంటే యెహోవా ఇల్లు కడుతున్నాడు అనుకోండి, ఆ ఇల్లు యెహోవా ఇల్లు కడుతున్నప్పుడు ఇంకా వేరే వారు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం, ఎందుకంటే అది దృఢంగా స్థిరంగా ఉంటుంది. మన కుటుంబ జీవితం దేవునికి అప్పచెప్తే గనక దేవుడు మన కుటుంబాన్ని కడతాడు, ఎందుకంటే ఆయనే కట్టువాడు, మనల్ని ఐక్యపరిచిన వాడు ఆయనే. అలాగే మన కుటుంబ జీవితాన్ని కూడా కట్టేవాడు కూడా ఆయనే. కానీ చాలామంది తన వారి సొంత నిర్ణయాలతోటి, వారి సొంత ఆలోచనలతోటి తన వారి కుటుంబాన్ని కట్టుకుందాం అనుకుంటారు, కానీ అది కొంత సమయం వరకే ఉంటుంది, ఆ తర్వాత కూలిపోతుంది. ఈరోజు నీ కుటుంబం నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే దేవుని పట్ల మనం భయభక్తి కలిగి జీవించాలి. నీ పిల్లలు ఆశీర్వదింపబడాలి అని నువ్వు కోరుకున్నట్లయితే కుటుంబం అంతా కలిసి దేవునితో సహవాసం చేయాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో కుటుంబ ప్రార్థన ఉండట్లేదు, కలిసి ప్రార్థన చేసుకునే టైం లేకుండా వారు జీవిస్తున్నారు. అంటే వేరు వేరు ఉద్యోగ సమయంలో ఉంటే మనమేం చేయలేం, కానీ సమయం ఉన్నప్పుడు ఏం చేయాలంటే కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి, అది దేవునికి ఇష్టం. అలా జీవించే కుటుంబాలు అంటే దేవునికి చాలా ప్రీతి. నువ్వు నేను జీవిస్తున్నామా అనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భయభక్తి కలిగి ఎలా జీవించాలో నేర్పించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్స్ ఇవ్వడం కానీ లేదంటే పిల్లలకి మరి వారి అటెన్షన్ డ్రా చేయడానికి అనేక రకాలుగా వారు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఇస్తున్నారు. ఇవ్వడంలో తప్పు లేదు, కానీ టైం లిమిట్ పెట్టట్లేదు వాళ్ళకి. ఈరోజు చాలామంది చిన్న చిన్న వయసులోనే కంటి చూపును పోగొట్టుకుంటున్నారు, ఐ సైట్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకని అంటే ఇలాంటి పొరపాట్లు చేయడం వల్లనే.
అలాగే మరి వారికి ఎక్స్పోజ్ చేయని అనేకమైన యాప్స్ కానీ అనేకమైన మరి చూడకూడని దృశ్యాలు కూడా చిన్నప్పుడే వారు పిల్లలు చూడటం ప్రారంభిస్తున్నారు. అది ఎలా మొదలవుతుందంటే తల్లిదండ్రులు చేసే తప్పిదం, తల్లిదండ్రులు చేసే నిర్లక్ష్యం మాత్రమే. ఇంకా ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి అలా అలాగా మరి జీవించడం మొదలు పెడితే పెద్దగైన తర్వాత మన మాట వింటారు. ఒకటే అందుకే ఒక సామెతను తెలుగులో, మొక్కే వంగింది మ్రానే మొంగున. చిన్నప్పుడే మొక్క ఉండగానే వంగకపోతే, ఉన్నప్పుడే వంగుతుంది కానీ చెట్టు అయిపోయిన తర్వాత అది మన మాట వింది కదండి. అందుకే పిల్లలు చిన్నప్పుడు చిన్ననాటి నుండే భయభక్తులు కలిగిన జీవితాలను మనం నేర్పించాలి. మన అలా నేర్పించాలంటే మనం అలాంటి జీవితం కలిగి ఉండాలి కదా. మనమే సరిగ్గా లేకపోతే మన పిల్లలు మన మాట ఎలా వింటారు? నీలో ఒకటి నీ భార్య ద్రాక్షవల్లి వలె ఉంటుంది, అలాగే నీ పిల్లలు ఒరేవ మొక్కల వలె చిగురిస్తారు. ఎప్పుడు నీవు నేను కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లయితే. ఇది కుటుంబం యొక్క ఆశీర్వాదం, ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించడం. అలాగే మూడోదిగా మనం చూసుకున్నట్లయితే 4, 5, 6 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే సామాజికమైన దీవెనలు ఎలా వస్తాయో, అలాగే సామాజికమైన ఆశీర్వాదాలతో మనం దీవించబడతాం. ఎప్పుడు దేవుని పట్ల భయం భక్తి కలిగిన జీవితం మనకి మనం జీవించినట్లయితే. మనం ఒకసారి ఆ మాటలు మనం చదువుకుందాం. 4వ వచనం 128 కీర్తన 4వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశ్రదింపబడతాడు. ఎలాగ ఆశ్రదింపబడతాడంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశ్రదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇస్రాయేలు మీద సమాధానము ఉండునుగాక అంటున్నాడు. ఎంత గొప్పగా ముగించబడిందో కదా నీ కీర్తన. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని అంటాడు. సియోను అనగా దేవుడు తన మహిమతో ఆసీనుడై ఉన్న పరలోకపు సన్నిధి అది. అలాగే యెరూషలేమునకు క్షేమము కలుగుట అనగా నీవు నివసించే నీ ప్రాంతము అభివృద్ధి చెందు, నీవు నివసించే నీ ప్రాంతము అభివృద్ధి పరచబడటం నీవు చూస్తావు అనే విషయం గురించి అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా యూదులు మరి యెరూషలేం దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాడుకునే పాటలు ఇవి కదా. సియోన్లో నుండి దేవుడు నిన్ను రక్ష, అంటే నువ్వు దేవుని పట్ల ఆశీర్వాదాలు పొందాలి అంటే ఒక ప్రాంతంలో ఉండాలి అనే విషయాన్ని అక్కడ రాయట్లేదు. కానీ ఒక ప్రాంతంలో ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే విషయం గురించి అక్కడ రాయబడలేదు. కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎలాంటి సందర్భంలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తాడు. ఎప్పుడు దేవుని పట్ల భయభక్తి కలిగిన జీవితాలు కనుక మనం జీవించినట్లయితే. యెరూషలేము నీ ఉంటున్న నీ పట్టణానికి సూచన అయితే, ఇశ్రాయేలు నీ దేశానికి సూచన. నీవు నేను మన కుటుంబాలు దేవుని పట్ల భయభక్తి కలిగి జీవిస్తే మరి మన పట్టణాలు అభివృద్ధి పరచబడడం మనం చూస్తాము, అలాగే మన దేశం కూడా మరి అభివృద్ధి పరచబడడం మనం చూస్తాం. దేశం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాలను కనుక మరి స్థిరంగా ఉంచుకుని ఆత్మీయ జీవితాలు బలంగా మరి ముందు కొనసాగితే అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అనేక మందికి మరి ఒక మాదిరికరమైన జీవితాలు జీవించడం మాత్రమే కాదు కానీ దేశానికి మనం ఒక మాదిరిగా మనం ఉంటాం. ఎప్పుడు మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లయితే. ఈ కీర్తన అంతా కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కీర్తన ప్రారంభం మన తరం గురించి ప్రారంభమవుతుంది. మనం ఎప్పుడైతే నీవు, అందుకే అంటున్నాడు కదా యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు, అంటే నీ నాతో ప్రారంభమైన ఈ కీర్తన మన తరం మాత్రమే కాదు కానీ మన పిల్లల గురించి కూడా అక్కడ రాయబడి ఉంది. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె చిగురిస్తారా అంటుంది. అలాగే ఆ యొక్క కీర్తన మరి ఆ యొక్క ఎండింగ్లో మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో, నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవు. అంటే మన పిల్లల వారి పిల్లల తరాల గురించి కూడా రాయబడి ఉంది.
మన పిల్లల పిల్లలను నువ్వు చూచుదావని అంటే నీ నువ్వు ఆశీర్వదింపడం నువ్వు ఆశీర్వదింపబడ్డం మాత్రమే కాదు కానీ నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు వారి పిల్లలు కూడా ఆశీర్వదింపబడని నువ్వు చూస్తావు అని రాస్తున్నాడు ఈ యొక్క రైటర్ అందుకే ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అస్ ఇదంతా మనతో ప్రారంభం అవ్వాలి మనతో ప్రారంభం అయితేనే మనం ఆశీర్వదింపడం మాత్రం కాదు కానీ మన పిల్లలు వారి పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారు యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగో ఆశీర్వదింపబడతారు అని అంటున్నాడు కాబట్టి సాయంకాలం దేవుడు నీతో నాతో సూటిగా చెప్తున్న మాట ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మనము దీవించబడడం మాత్రమే కాదు కానీ మన కుటుంబం మన భార్య మన మన పిల్లలు దీవించబడడం మాత్రమే కాదు కానీ మన పిల్లల పిల్లలు కూడా దీవించబడతారు మన ప్రాంతం దీవించబడుతుంది మన దేశం కూడా బాగుపడుతుంది అనే విషయాన్ని మనం అక్కడ చూసుకోవచ్చు ఆరు వచనాల్లో గొప్ప మాటలు అనేకమైన సత్యాలని మనం తెలుసుకున్నాం ఈరోజు నీ కుటుంబం కట్టబడాలి అని అంటే నీ 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 యొక్క జీవితం బాగుపడాలి అని అంటే దేవుని పట్ల సరైన దృక్పథంతో కలిగి మనం జీవించాలి దేవుని పట్ల భయభక్తులతో మనం జీవించాలి దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి ఆయన మరి ఆ సమస్తాన్ని సృష్టించాడు ఈరోజు నీవు నేను బ్రతుకున్నామని అంటే ఇది కేవలం ఆయన మాత్రమే ఆయన ద్వారా వచ్చింది మాత్రమే ఆయన ద్వారానే మనం సృష్టింపబడ్డాము ఆయన ద్వారానే జీవిస్తున్నాము మన కుటుంబాలు ఆయన కట్టాడు అనే విషయాలన్నీ కూడా మనం గ్రహించుకున్నట్లయితే ఆయన ఎందు భయభక్తి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తాం అంతే తప్ప దేవుని నిర్లక్ష్యం పెట్టి ఆయన చేసే కార్యాలను కనుక మనం నిర్లక్ష్యం పెట్టినట్లయితే దేవుని ఆశీర్వాదాలని మనం పొందుకోకపోవడం మాత్రమే కాదు కానీ మరి ఆయన గనక ఒకసారి కన్ను ఎర్ర చేస్తే లేదంటే ఆయన గనక ఒకసారి మనల్ని మర్చిపోతే మన జీవితాలు ఏ పాటివో కదా మన జీవితాలు ఎక్కడికి వెళ్తాయో మనకు తెలియదు అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది మన జీవితాలు నీటి బుడగ వంటి ఎప్పుడు పగిలిపోతుందో మనకే తెలియదు కదండి మన అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలు అనేక మందికి మరి మన సాక్షి రూపంగా మనం చెప్పాలి అలాగే దేవుడు ఏ విధంగా మనల్ని రక్షించుకున్నాడో మనకి రక్షణ జీవితం ఏ విధంగా వచ్చిందో అని అనేక మందికి మనం చెప్పినట్లయితే మనం ఆశీర్వదింపబడ్డం మాత్రమే కాదు కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం జీవిస్తాము అనే విషయాల్ని మనం గ్రహించుకోవాలి కాబట్టి దేవుని పట్ల భయభక్తి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి అనేక మందికి అది అలాంటి జీవితాన్ని జీవించే ఆ యొక్క మార్గాన్ని కూడా మనం చూపించినట్లయితే మరి మనం ఆశీర్వదింపబడ్డం మాత్రమే కాదు కానీ మన పిల్లలు వారి తరతరాలు కూడా దీవించబడతాయి ఆశీర్వదింపబడతాయి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ సాయంకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో నీ వాక్యాన్ని వినే గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా నీకు వందనాలు తండ్రి నీ యందు భయభక్తి కలిగిన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాం తండ్రి నీ పట్ల మా యొక్క విశ్వాసాన్ని మా యొక్క తండ్రి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని ఆశపడుతున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు నీ పట్ల భయభక్తి లేని క్రైస్తవ జీవితాలు ఎన్నో ఉన్నాయి వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా నీకు వందనాలు వారి నిర్లక్ష్య జీవితాన్ని తండ్రి మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం మరొకసారి మీరు మా జీవితంలో చేస్తున్న అనేకమైన మేళ్ళను బట్టి నీకు వందనాలు మా కుటుంబాలని మీరు కడుతున్నారు అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా మా పిల్లల జీవితాల్లో మీరు చేస్తున్న అనేకమైన కార్యాలను బట్టి నీకు వందనాలు నీవు ఏమైనావో అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఈ వాక్యం విన్న ప్రతి వ్యక్తిని మీరు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఉద్యోగాలను మీరు దీవించండి వారి కుటుంబాలను మీరు దీవించండి వారి పిల్లల భవిష్యత్తులను తండ్రి మీ పాదాల చెంత పెడుతున్నాం మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి ఈ వాక్యం తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి మరొకసారి ఈ చక్కటి తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు
పరిశుద్ధాత్మక అన్యన సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ వినిచిన వారికి, వారి కుటుంబాలకి, వారి పిల్లల పిల్లలకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరొక బుధవారం ఎలాగే కలుసుకుని దేవుని ఆరాధించుకుందాం, దేవుని గణపరచుకుందాం. అప్పటి వరకు దేవుని సన్నిధి, దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ప్రైజ్ లార్డ్.